కూటమిపై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం జగన్. తనకు మంచి పేరు వస్తుందనే కూటమి కుట్రలు చేసి డీబీటీ నిధుల విడుదలను అడ్డుకుందని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 2014లో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును నమ్మి మోసపోవద్దన్నారు సీఎం జగన్. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబును నమ్మడము అని అంటే కొండచిలువ నోట్లో తలబెట్టడమే అన్నది. ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, నేను ఇక్కడ ఉన్న వేల మంది నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను, నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను. గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అక్క గతంలో జరిగాయా అన్న, గతంలో ఎప్పుడైనా జరిగిందే తమ్ముడు, అక్క గతంలో జరిగాయా? మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో ఇవ్వగలిగాడు. మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు, ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోను ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే పరిస్థితిని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మార్చాడు. మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మొట్టమొదటిసారిగా నిర్వచనం ఇస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు, ఏకంగా 99% హామీలను మీ బిడ్డ అమలు చేసి ఆ మేనిఫెస్టోను నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించాడు. చెల్లెమ్మ అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో అన్న పంపిన మేనిఫెస్టో, ఇందులో ఎన్నైనా ఈ అన్నది మీరే తిక్కు పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెబుతూ ఏకంగా 99% హామీలను అమలు చేస్తూ విశ్వసనీయత అన్న పదం ఇది అని చెప్పి చూపించిన పరిస్థితిలో కేవలం ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. మొట్టమొదటిసారిగా ఆటోలు నడుపుకుంటా ఉన్న నా అన్నదమ్ములు, ట్యాక్సీలు నడుపుకుంటా ఉన్న మా అన్నదమ్ములు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ సొంతంగా ఆటోలు, సొంతంగా ట్యాక్సీలు నడుపుకుంటా ఉన్న వీళ్ళందరికీ వాహనమిత్ర. మొట్టమొదటిసారిగా నేతన్ననకు నేతన్న నేస్తం, మొట్టమొదటిసారిగా మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, మొట్టమొదటిసారిగా ఫుట్పాతుల మీద మీరంతా చూస్తూ ఉన్నారు, కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు ఫుట్పాతుల మీద వ్యాపారం చేసుకుంటా ఉన్న శ్రమజీవులు. ఫుట్పాతుల మీద కూరగాయలు అమ్ముతా ఉన్నారు, ఫుట్పాతుల మీద ఇడ్లీలు వేస్తూ ఉన్నారు. ఇటువంటి అన్నదమ్ములకు, ఇటువంటి అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడైనా ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు వాళ్ళందరికీ కూడా ఓ తోడు. ఈరోజు నా ఈ బ్రాహ్మణులకు, రజకులకు, ఈరోజు నా టైలర్ అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు ఈరోజు జగనన్న చేదోడు. లాయర్లకు కూడా ఈరోజు లా నేస్తం. నేను అడుగుతా ఉన్నా, స్వయం ఉపాధికి ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. 2 నెలల కిందటి వరకు ఆ అవ్వా తాతలకు నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్, ఆ పెన్షన్ను కుట్రపూరితంగా ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందేమో అని వాలంటీర్లు అవ్వా తాతలు ఇంటికి వెళ్లకుండా కుట్రలు చేసి ఏకంగా ఆపించి అవ్వా తాతలు ఉసిరు తగిలించుకుంటా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రను చూడమని అడుగుతా ఉన్నా.
ఏ ప్రభుత్వమైనా కానీ 60 నెలల కోసం ఎన్నుకుంటారు. అలాంటి మన ప్రభుత్వాన్ని 57 నెలలకే మన ప్రభుత్వాన్ని గొంతు పట్టుకొని పిసికే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీ బిడ్డ ఏదైతే నా అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్మును మీ బిడ్డ ఆ అక్కచెల్లెమ్మలకు ఇవ్వకుండా ఏకంగా ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి ఏకంగా అడ్డుకుంటా ఉన్నారు. ఈ డబ్బులంతా కూడా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట. ఈ డబ్బులంతా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట. 14వ తారీఖు ఇస్తారట. కుట్ర కాదా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇదే కాకుండా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, రిజిస్ట్రేషన్ మీద కూడా ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు మీరే చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఇదే బాలకృష్ణ చంద్రబాబు వియంకుడు ఇదే బాలకృష్ణ వెళ్ళి విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. నేను మీరిద్దరిని అడుగుతా ఉన్నా, మీరు భూములు కొన్నప్పుడు మీకు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చారా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు రాష్ట్రంలో 9 లక్షల మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇస్తే ఈరోజు చంద్రబాబు చేస్తూ ఉన్న కుట్రలు దుష్ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడు ఈ ముగ్గురు ఏమంటా ఉన్నారు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, సూపర్ 6 అంట, నమ్ముతారా అన్న? సూపర్ 7 అంట, నమ్ముతారా అన్న? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారంట, నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? చంద్రబాబు పెట్టే ప్రలోభాలకు దయచేసి ఎవరూ కూడా నమ్మకండి, మోసపోవద్దండి అని అడుగుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి మన ఇంటికి జరుగుతూ ఉన్న ఈ మంచిని ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోవద్దండి అని చెప్పి ప్రతి ఒక్కరితోనూ కూడా ఈరోజు